మ్యాన్ వెబ్ సిరీస్ ఇండియన్ వెబ్ సిరీస్ అన్నిటిలో కల్లా అత్యధిక ఆదరణ పొందిన వెబ్ సిరీస్ గా నిలిచింది. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అయింది. అందరూ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నారు. నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. ఇక రెండో సీజన్ కూడా అంచనాలను మించి ఉందనే చెప్పాలి. రెండో సీజన్లో సమంత ప్రత్యేక పాత్రలో మెరిసింది. రాజీ క్యారెక్టర్లో సమంత చేసిన యాక్షన్కు అంత ఫిదా అయిపోయారు. రెండో సీజన్ ఎండింగ్లో సమంత అయితే చనిపోయినట్లుగా చూపించారు. మరి నెక్స్ట్ రాబోతున్న మూడో సీజన్లో సమంత ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో దర్శకద్వయం రాజ్ అండ్ డీకేల పేర్లు హాట్ టాపిక్గా మారాయి. ఇక వారిప్పుడు సిటాడెల్ వెబ్ సిరీస్ను కంప్లీట్ చేశారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ మీద వారు దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. మూడో సీజన్కు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేశారట. ఈ మేరకు సందీప్ కిషన్ పెట్టిన ఇన్స్టా స్టోరీ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. సందీప్ కిషన్ రెండో సీజన్లో ఓ స్పెషల్ రోల్లో కనిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూడో పార్ట్లో కూడా సందీప్ కిషన్కు మంచి రోల్ పడేలా ఉంది. అందుకే ఈ మూడో పార్ట్ మీద సందీప్ కిషన్ అప్డేట్ ఇచ్చేశాడు. ఈ కొత్త షెడ్యూల్లో సందీప్ కిషన్ పాల్గొనేలా ఉన్నాడు. మరి ఈ మూడో సీజన్ షూట్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనేది వేచి చూడాల్సిందే. మళ్ళీ మనోజ్ బాజ్పేయి యాక్టింగ్, ప్రియమణి గ్లామరస్ లుక్స్, యాక్టింగ్ కోసం ఓటీటీ ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూడో సీజన్ను చూస్తుంటే ఈసారి చైనా వర్సెస్ భారత్ అనేలా కనిపిస్తోంది.